ఇప్పటికే రాష్ట్రంలోని అనేక మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు దీన్ని కట్టడికై ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది అసలు వైరస్ పట్ల ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఏబీ జావేద్ ను అడిగి మరిన్ని వివరాలను మా స్టేట్ బ్యూరో శశిభూషణ్ అందిస్తారు వైరస్ మారుమూల ప్రాంతాలకు వ్యాపిస్తుంది చాలామంది దీనివల్ల మరణాలు కూడా సంపిస్తున్నారు సో చాలా భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ముందు డాక్టర్ సయ్యద్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి ఉన్నారు సో ఆయనతో కొన్ని ఈ కరోనా నివారణ ఎట్లా తీసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన మాట్లాడుదాం నమస్కారం డాక్టర్ గారు ఇప్పుడు ఫస్ట్ అండి గవర్ ఫస్ట్ అండి గవర్నమెంటు ఫస్ట్ స్టెప్ గవర్నమెంటు డేటా అనాలిసిస్ చేయాలండి తర్వాత పబ్లిక్కే కాన్ఫిడెన్స్లో తీసుకుండు పబ్లిక్ ద్వారా కంట్రోల్ చేయాల ఒకటి ప్లస్ అట్లీస్ట్ రెండు రోజుకి ఒకసారి మూడు రోజుకొకసారి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వార్డ్లో పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు ఋషికొండలో ఎలాగుంది అనకాపల్లిలో ఎలాగుంది ఆరిలో వాట్ ఈస్ ది స్టేటస్ మొత్తం డివైడ్ చేసి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ పుటప్ చేయాలా ప్లస్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ తీసుకొని పబ్లిక్ మాస్కు సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత శానిటైజేషన్ మూడు స్టెప్స్ ఆల్రెడీ కొన్ని రేడియోస్లో వస్తూ ఉంది చాలా బాగా ఎస్ఎంఎస్ అంటే పెడతా ఉన్నారు అదేవిధంగా షార్ట్ అండ్ స్వీట్ మెసేజెస్ స్టే హోమ్ స్టే సేఫ్ స్టే అ లైఫ్ ఇది ఒకే ముక్క చిన్న ముక్క పెద్ద బోర్డు పెడితే పెద్దగా పెట్టేస్తే అది ఎవరు చదువురు ఎవరు దాని మీదే అమలు చేయరు చిన్న ముక్క ఆటో రిక్షా మీదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదే అన్ని ప్లేసెస్లో గవర్నమెంటు పెట్టాలా అండ్ పబ్లిక్ రోల్ ఏముంది మరీ ఎక్కువ పబ్లిక్ మీదే థ్రస్ట్ చేయకూడదు పబ్లిక్ రోలు లిమిటెడ్గా మీరు ఇది ఇది చెయ్యాలా ఇది చేయకూడదు అంటే డూస్ డూ నాట్స్ తీసుకురావాలా ప్లస్ ఏదైనా సపోజు ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళు ఓపెన్ చేసే ముందు ఒక్క బ్లాంకెట్గా మొత్తం ఇండియాకే నేను ఓపెన్ చేసేస్తాను మొత్తం స్టేట్కి ఓపెన్ చేస్తాను అలా కాకుండా హాట్స్పాట్సు నాన్ హాట్స్పాట్సు ప్లస్ గుడ్ ప్లేసెస్ ప్లస్ స్టేజెస్లో వెళ్ళాల ఇప్పుడు అమెరికాలో ఎలా వెళ్తూ ఉండారు అదేవిధంగా ఒక ఫేజు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు అలాగా సైన్స్కే బ్యాక్ తీసుకుని వెళ్ళాలా ఇంకొక లాస్ట్ ఏంటంటే ప్లీజ్ అలో ఎక్స్పర్ట్స్ అండ్ సైంటిస్ట్ అండ్ కన్సర్న్ కరోనా స్పెషలిస్ట్కే అలో టు స్పీక్ అండ్ లిజన్ టు దెమ్ అది ఒక హెల్ప్ అవుతుంది అందరికీ హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ అండి చాలా వ్యాక్సిన్ వస్తుంది సార్ వ్యాక్సిన్ అండి వచ్చే వరకు చెప్పేదికే లేదు ఎందుకంటే మలేరియాలో నేను ముప్పై ఐదు సంవత్సరాల కింద వర్క్ చేస్తూ ఉన్నాను సడన్గా పేపర్లో వచ్చేస్తుంది మలేరియా వ్యాక్సిన్ వచ్చేస్తూ ఉంది అంట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి టూ టూ ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్లో పేపర్లో వచ్చేస్తుంది వ్యాక్సిన్ అయిపోయింది బట్ నాది రిక్వెస్ట్ ఏంటంటే అయిపోయే వరకు ప్లీజ్ డోంట్ బ్రింగ్ అవుట్ అయిపోయింది రేపు వచ్చేస్తుంది ఇల్లు వచ్చాక మాస్ ప్రొడక్షన్ ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ క్లియరెన్స్ ఉంటుంది సేఫ్టీ స్టాండర్డ్స్ అబ్జర్వ్ అదంతా స్టెప్స్ ఫాలో చేసి రావాలా బట్ ఈ పర్టికులర్ డిసీజ్గా అంటే పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్సు ఇండియాలో వచ్చింది వరల్డ్లో వచ్చింది ప్లస్ వ్యాక్సిన్కి మిలియన్స్ కాదు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా నుంచి స్పెండ్ చేస్తూ ఉన్నారు ప్లస్ ఫిఫ్టీన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ వ్యాక్సిన్ మీదే వర్క్ చేస్తూ ఉన్నారు మా ఇండియా అందులో బ్యాక్ లేదు మా ఇండియా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఈ వైరసెస్కే అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే అక్కడ చాలా రీసెర్చ్ అవుతూ ఉంటుంది ఇదే వైరసెస్ మీదే డెంగ్యూ మీదే జేఈ మీదే అన్ని వైరసెస్ మీదే ఉంది అది ఇట్ ఈస్ అ ప్రైడ్ ఫర్ ఇండియా అండి వరల్డ్లోను దానికి చాలా పెద్ద పేరు ఉంది ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్లస్ ఐసిఎంఆర్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఢిల్లీలో ఉంది అందులోనూ నేను ఉన్నాను కొన్ని రోజు అక్కడ ట్రైనింగ్ అయ్యాను సో ఇదంతా అండి కలిసి చేస్తే ఇండియా ఆల్సో కుడ్ బీ ఎ కాంట్రిబ్యూషన్ టు ది వ్యాక్సిన్ సో ఇప్పుడు మనకి కొన్ని చోట్ల పాజిటివ్ వచ్చింది ఆ పాజిటివ్ ప్లేస్లో ఉన్న కంట్రోల్ మేజోన్ పెడుతున్నారు దానివల్ల ఏం యూజ్ ఉందా ఇప్పుడు కంటైన్మెంట్ జోన్ అంటే వాళ్ళు ఏ విధంగా దాంట్లో కంట్రోల్ చేస్తూ ఉండారు అది డీటెయిల్స్ నాకు లేదండి బట్ డెఫినెట్లీ కంటైన్మెంటు హాట్ స్పాట్స్ హాట్ స్పాట్స్కే కంట్రోల్ చేసే దాంట్లో వాళ్ళు ఏ విధంగా అది కంట్రోల్ చేస్తూ ఉండారు అది సైన్స్ ప్రకారంగా కంట్రోల్ అవుతూ ఉందా లేదో వాళ్ళు చెప్పాలి డేటా వల్లనే అది ప్రూవ్ అవుతుంది కంట్రోల్ అయిందా లేదు లేదు సామాన్యంగా అదే స్థితి ఉంది అంటే లాక్డౌన్ వేస్ట్ లేదు అక్కడ కంట్రోల్ అయిపోయిందంటే లాక్డౌన్ ఈజ్ బ్యూటిఫుల్ అంతే కదండి సో ఈ సందర్భంగా మీరు ఇచ్చే సజెషన్ పబ్లిక్కి ఏ రకం సజెషన్ ఇస్తారు పబ్లిక్కి అంటే అండి ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకే ఒక్కొక్క అందుకే ఒక్కొక్క ఏరియాకే ఒక్కొక్క విధంగా ఈ ఏరియా చూడండి కొద్దిగా ఫ్రీగా ఉంది కరోనా వల్ల బికాజ్ ఇక్కడ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ లిఫ్ట్ అందరూ ముట్టుకుంటారు స్టేర్ కేసెస్ అందరూ సైడ్లో ఉండే ముట్టుకుంటారు అది వేరేగా ఉంటుంది సో అందుకే నేను ఆల్రెడీ మీకు నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ ఉంటే ఏదైనా టెక్నికల్ పాయింట్ ఉంటే వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి వచ్చింది ఇది చేస్తే మంచిదా లేదా అంట ఉంటే చెప్తాను మెయిన్ అండి పబ్లిక్కి ఇప్పుడు నేను మెసేజ్ చెప్పాను కదండి స్టే హోమ్ స్టే సేఫ్ స్టే అలైవ్ ఇది చిన్న మెసేజ్ కాదు ఇది ప్రాణం కాపాడే మెసేజ్ ఇది ఇట్స్ నాట్ స్మాల్ మెసేజ్ ఇప్పుడు యంగ్ పీపుల్ ఏమనుకుంటారండి సెల్ఫీ తీసుకోవాలా ఇప్పుడు ఇక్కడి నుంచి రిషికొండ నుంచి మీరు కార్ షెడ్ వరకు మీకు ఒక ఇరవై మంది సెల్ఫీలు రోడ్డు మీద కూర్చోండు కారు మోటార్ సైకిల్ సెల్ఫీలు ఇదంతా అండి ఇమీడియట్గా స్టాప్ చేయాలి పోలీస్ వాళ్ళు ఈ యంగ్స్టర్స్కి సెల్ఫీ తీసుకోవచ్చు ఎప్పుడు కరోనా ప్రాబ్లము జీరోకి వచ్చేటప్పుడు వన్కే వచ్చేటప్పుడు ఇన్ఫెక్షన్ రేటు పాయింట్ ఎయిట్ న్యూయార్క్ లాగా వచ్చేటప్పుడు మీరు ఏం తీసుకు బట్ యంగ్స్టర్స్ అండి పార్టీ వెళ్ళకూడదు పార్టీ జరగకూడదు పది మంది ఒక ఇంట్లో కూర్చుండు పార్టీ చేసుకునేది బర్త్డే పార్టీ ఈరోజు మీరు అలైవ్ ఉంటేనే బర్త్డే కదా అది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు బర్త్డే ఇంపార్టెంటా లేకపోతే కరోనా ఇంపార్టెంట్ అది మీరు బ్యాలెన్స్ చేసుకోవాలా బర్త్డే నెక్స్ట్ ఇయరు వస్తుంది కానీ కరోనా వల్లనే హాస్పిటల్ వెళ్ళవలసింది వస్తుంది అది అందుకే ఎంతవరకు యాక్టివిటీసు ప్లస్ గుంపు గుంపుగా మేము ఎక్కడ ఉంటానో సాయంత్రం అయిపోతే ఆ టీ కొట్టు దగ్గర ఒక పది మంది ఉంటారు మందు కొట్టు దగ్గర ఒక వందల మంది ఉంటారు అదంతా మేము కొద్దిగా సీరియస్గా తీసుకుంటే అందరూ కుర్రాళ్ళకే నాది మెసేజ్ ఏంటంటే మీ వల్లనే మీ అమ్మ నాన్నకే ప్లస్ ఇంట్లో ఉండే వాళ్ళు వస్తుంది మీరు ఎలాగో స్ట్రాంగ్గా ఉండారనుకుంటారో అది తప్పు మీరును హాస్పిటల్ అడ్మిట్ అయిపోవచ్చు మీ అమ్మ నాన్నను అడ్మిట్ అయిపోవచ్చు అందుకే ఇంట్లో ఉండేది బెస్ట్ అనవసరంగా ఏదైనా అవసరం ఉంది అనుకోండి ఏదో కూరగాయలు కావాలా వెళ్ళాలా తప్పదు అనవసరంగా రోడ్డు మీదే తిప్పేది మోటార్ సైకిల్ తీసుకుంటే అక్కడ వెళ్ళేది ఇక్కడ వెళ్ళేది ఇదంతా కంప్లీట్గా స్టాప్ చే